హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే మనం చెప్పబోయే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ చూసుకుంటే కనుక మనకు నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్లోని హైకోర్టు నుండి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. దీనిలో 174 పోస్టులు విడుదలయ్యాయి. అమరావతి ఆంధ్రప్రదేశ్లోని హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద పోస్టుల పరిస్థితికి దరఖాస్తు కోరుతుంది. దీని వివరాలు చూసుకుంటే కనుక మొత్తం ఖాళీలు చూసుకుంటే 174 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీనిలో ఏవే పోస్టులు ఖాళీగా ఉన్నాయో మనం చూసుకుందాము. అసిస్టెంట్కి అయితే 71, ఎగ్జామినర్కి అయితే 29, టైపిస్ట్కి అయితే 35, కాపిస్ట్కి అయితే 39 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఆర్ట్స్, సైన్స్, లా, కామర్స్ డిగ్రీ గుర్తిరితో పాటు గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ టైపింగ్, రీడింగ్, ఇంగ్లీష్, హ్యూమన్ రైటింగ్ అయితే పాస్ అయి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక కంప్యూటర్ బేస్ ఆబ్జెక్టివ్ టైప్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దీనిలోని జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఈ భాగాల్లోని కోచింగ్స్ అయితే ఉంటాయి. ఏజ్ విషయాన్ని చూసుకుంటే కనుక 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య వయసు అయితే కలిగి ఉండాలి. అదేవిధంగా దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు చూసుకుంటే కనుక మనకు ఇతరులు అయితే 800 ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకైతే 500 ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూసీ అభ్యర్థులైతే 400 రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుంది. దీనికి చివరి డేట్ చూసుకుంటే కనుక మనకు 30/9/2021, అంటే ఈ మంత్ ఎండింగ్ అయితే దీని చివరి డేట్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను. అదేవిధంగా అప్లై చేసుకునే లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏ కేటగిరీకి సంబంధించిన పోస్టులు అయితే మీకు పంపించారో మీరు పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్లు అప్లై చేసుకోండి. అదే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను. అక్కడ నుండి మీరు పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేసుకోండి. అదేవిధంగాను ఇంకా మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి జాబ్స్ అయితే మీరు ఎదురు చూస్తున్నారో ఆ జాబ్స్ గురించి మీరు కామెంట్ చేయండి. నేను దాని గురించి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Promise that you never think